దొంగదారు లేవు, దొడ్డిదారు లేవు. నిలబడి చూపించడమే మనిషి తాలూకు కర్తవ్యం, నాయకుడి తాలూకు కర్తవ్యం. నిలబడే చూపించాలి. నేను ఎందుకు చూపిస్తున్నాను మీకంటే, నేను వెళ్ళి బీజేపీలో జాయిన్ అయితే నేను కోరుకున్న పదవి వాళ్ళు ఇస్తారు నాకు. కానీ మనం విభజన తర్వాత కూడా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా, దశాబ్దం దాటిన తర్వాత కూడా, ఇంకా మనం రాజధాని ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, అత్తారింటికి దారేది లాగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి దారేది, అత్తారింటికి దారేది అంటే మూడు గంటల సమయంలో కథ చెప్పచ్చు. రాజధానికి దారేది అంటే కథ చెప్పలేము. ఇక్కడ ఈరోజుకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ప్రతిసారి ఢిల్లీ నుంచి ఎవరో చెప్పాలి, రాజధాని అమరావతి అని. వైసీపీ నాయకులు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అంటే ఉత్తరాంధ్ర మీద మీకు ప్రేమ లేదా, ఉత్తరాంధ్ర మీద మమకారం లేదా, ఇలా మాట్లాడుతుంటే వాళ్ళని ఒకటే అడగదలుచుకున్నా, ఉత్తరాంధ్ర దోపిడీకి గురవుతుంటే ఉత్తరాంధ్ర నాయకులంతా మీరేం చేస్తున్నారయ్యా? మీరందరూ నన్ను అడుగు, నేను చెప్తా. మీరందరూ ఉన్నారు కదా ఇక్కడ నుంచి నన్ను అడిగే వాళ్ళందరూ, మీకు ఉద్ధానం కిడ్నీ సమస్య నేను వచ్చి చెప్పే వరకు మీకు తెలియలేదా? మీకు ఉద్ధానంలో కిడ్నీ సమస్య వచ్చి అంతమంది చనిపోతూ ఉంటే ఉత్తరాంధ్ర నాయకులకు ఎందుకు మీకు పట్టలేదు? నన్ను విమర్శించే ఉత్తరాంధ్ర నాయకులకు మాత్రమే చెప్తున్నాను, మీకు ఎందుకు పట్టలేదు? విజయనగరంలో ఉన్న నాయకులు, విజయనగరంలో ఉన్న నాయకులకు మీకు ఎందుకు ఉద్ధానం మీద, మీరు శ్రీకాకుళంకి ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? అమరావతి, విశాఖ, బాబు ఒక నిమిషం రీజన్ చెప్తాను నేను. బాబు ఈ జేజేలన్నీ మీరు ఇక్కడ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి, ఎలక్షన్లో ఓటింగ్లో చూపించండి. మీరు మాట వింటే మార్పు వస్తుంది. మీరు ఎందుకు ఓటు వేయాలో కూడా మీకు అర్థం కావాలి. నాకు నినాదాలు కొత్త కాదు, చప్పట్లు కొత్త కాదు. నాకు నేను కోరుకుంటుంది ముఖ్యంగా ఉత్తరాంధ్రాకి సంబంధించి వలసలు మటుకు ఆగాలి. కాలుష్యం తగ్గేలా పరిశ్రమలకి ఒక నియంత్రణ మండలిని మరింత బలంగా పనిచేసేలా చేయాలి. నా సంపూర్ణమైన కోరిక ఉత్తరాంధ్ర వలసలు ఆగే తీరాలి. మత్స్యకారులకి ఎక్కడ ప్రతి 30 కిలోమీటర్లకి ఒక జెట్టి ఉండేలా మటుకు మనస్ఫూర్తిగా పనిచేస్తాం మేము. ఈరోజున దాదాపు 29 కులాలని తెలంగాణలో ఉత్తరాంధ్రకు చెందిన ప్రత్యేకించి బీసీ కులాలని తెలంగాణలో తీసేశారు. తెలంగాణలో బీసీ కులాలను గుర్తించట్లా, మనకున్న 29 కులాలని ముఖ్యంగా ఆంధ్రాకు సంబంధించి, దాంట్లో ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు సంబంధించిన అత్యధిక కులాలని అక్కడ బీసీలుగా గుర్తించట్లా. మిగతా అన్ని బీసీ కులాలను గుర్తిస్తున్నారు, కానీ ఉత్తరాంధ్రకు సంబంధించిన బీసీ కులాలని గుర్తించట్లా తెలంగాణ. నేను అడిగేది మీరు కూడా ఆలోచించండి. మీరు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు ఈ ముఖ్యమంత్రికి. ఉత్తరాంధ్ర గురించి ప్రేమ కారిపోద్ది మనకి ఆ విజయనగరం జిల్లా నాయకులకి, మిగతా వారికి. మీరు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు? ఎలక్షన్ సమయంలో మీరు అందరూ సహకరించుకుంటారే. మరి బీసీల సమస్య, ఉత్తరాంధ్ర బీసీలను నిర్దాక్షిణ్యంగా తీసేస్తుంటే కనీసం మీరు ఒక వివరణ కూడా రాబట్టలేకపోయారా? కనీసం ఒక అప్పీల్ కూడా చేయలేకపోయారా మీరు? ఇది మీకు ఉత్తరాంధ్రకి జరుగుతున్న నష్టం కాదా? ఇది కనీసం ఒక వివరణ కూడా నోచుకోలేదా ఉత్తరాంధ్ర ప్రజలు? ఈ సమస్య మీకోసం అడిగేవాళ్ళు లేరు. నేను మాట్లాడాను, మన తెలంగాణ సభల్లో కూడా మాట్లాడాను. బీసీ నాయకులు అక్కడ కనుక వస్తే నేను వెళ్ళి మాట్లాడతాను. పోయినసారి ప్రభుత్వానికి దృష్టి కూడా నేను తీసుకెళ్ళాను. వాళ్ళు చేస్తారా చేయరా నేను చెప్పట్లేదు, కనీసం నా వంతు ప్రయత్నం, నా కృషి నేను చేయాలి కదా. అన్నది ఒక అధికారం లేని నేనే ఇంత కృషి చేస్తూ ఉంటే, స్టీల్ ప్లాంట్ కోసం నేనే వెళ్ళి అమిత్ షా గారితో మాట్లాడుతూ ఉంటే,
బ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీ రత్న కంపెనీ ప్రైవేటీకరణ చేస్తారంటే నేను ఆ రోజున మన సంఘాలన్నిటికి మద్దతు కార్మిక సంఘాలన్నిటికి మద్దతు ఇచ్చి ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాభాల బాటలో ఉంది, ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంది అంటే దానికి జనసేన కృషి చేసింది. దానికి ఇది నేను చెప్తున్న మాట కాదు, నేను నా పని ఎప్పుడు చెప్పడమే. ఇది జాతీయ స్థాయి నాయకులు చెప్పిన మాట నాకు మొన్న ఢిల్లీలో. నువ్వు చెప్పిన మాట వల్ల మేము డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఆపాం. మేము నేను అదే చెప్పాను, మీరు దీన్ని కూడా మీరు స్టీల్ ప్లాంట్ని కూడా చేయండి, స్టీల్ ప్లాంట్ ప్రత్యేకమైంది. నేను అందుకు చెప్పాను, ఇది చాలా భావోద్వేగంతో కూడుకున్నది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ మియర్ స్టీల్ ప్లాంట్ సార్, ఇది కేవలం స్టీల్ ప్లాంట్గా చూడకండి. ఇది మా అందరి తాలూకు ఒక భావోద్వేగంతో కూడింది, మా బలిదానాల మీద మా పెట్టుబడి మీద జరిగింది ఇది. అంటే ఈరోజు వరకు ప్రైవేటీకరణ